క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని దాని బారిన పడకుండా జాగృత పడాలని ప్రముఖులు సూచిస్తున్నారు. వ్యాధి సోకిన వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలని చెబుతున్నారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా రాష్ట్రంలో పలు చోట్ల అవగాహన కార్యక్రమాల్లో ప్రముఖులు వైద్యులు పాల్గొని క్యాన్సర్పై అవగాహన కల్పించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న క్యాన్సర్ పై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో అశ్విన్ క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. క్యాన్సర్ ను జయించిన పలువురు తమ స్వీయ అనుభవాలు పంచుకున్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని గొంగిడి సునీత పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్యాన్సర్ వల్ల మరణం చెందుతా ఉండాలి. కరోనా విషయంలో మనం అందరం ఒకటై ఆ కరోనా మహమ్మారిని పారదీయడానికి ప్రయత్నం చేసినాము. క్యాన్సర్ పట్ల కూడా పూర్తి అవగాహన కల్పిస్తూ సమాజంలో క్యాన్సర్ బారిన పడిన వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారు ఆ క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడే విధంగా అందరూ కూడా అప్రమత్తంగా ఉందాం. ఎవరు క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు తీసుకుందాం. ది హైదరాబాద్ ఆర్చిడయోసిస్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో స్నేహహస్తం పేరిట క్యాన్సర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా క్యాన్సర్ పై చైతన్యం కల్పించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి జీవన శైలి అలవర్చుకోవాలని వైద్యులు సూచించారు. ఎప్పుడు కూడా క్యాన్సర్ అని భయపడకుండా ఒక డాక్టర్కి వెళ్ళి చూపెట్టుకుంటే ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే కొన్ని లింఫోమాలు స్టేజ్ 4 అయినా కూడా 70% క్యాన్సర్లు క్యూర్ అయిపోతాయి. సో స్టేజ్ అనగానే భయపడేసి డాక్టర్ దగ్గర పోకుండా ఇంట్లో కూర్చొని అపోహలు భయాల నుంచి బయటకు వచ్చేస్తే మంచి సమాజాన్ని ముందు ముందు మనం నిర్మిస్తాము. 30-40% టొబాకో వచ్చే వల్ల వచ్చే క్యాన్సర్లే ఉన్నాయి. సో ఈ యూత్ను మనం ఏంటంటే జంగర్ జనరేషన్ని అటువైపు వెళ్లకుండా కాపాడుకుంటే భవిష్యత్తులో వాళ్ళ క్యాన్సర్ లాగా మనం కాపాడుకోగలం. క్యాన్సర్ చికిత్సతో జుట్టు కోల్పోతున్న వారిలో మనోస్థైర్యం నింపేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. జేసీఐ హైదరాబాద్ ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ లో క్యాన్సర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటి కృతికా సింగ్ రాథోడ్ పాల్గొన్నారు. క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు దానం చేసిన నటి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.